ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అంతా హడావిడి చేసింది. కలెక్టర్ కార్యాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించింది. ఈ నెల 10వ తేదీన కామారెడ్డికి వస్తారని భావించిన కార్యక్రమం వాయిదా పడింది. 10వ తేదీన అమావాస్య, సూర్యగ్రహణం ఉండడంతో కార్యక్రమం వాయిదా వేసినట్లు సమాచారం. కాగా కార్యాలయాల్లో అంతర్గతంగా పనులు పూర్తి కాకపోవడంతో సీఎం పర్యటనపై సందిగ్ధత నెలకొంది. 14-15 తేదీల్లో తిరిగి సీఎం కార్యక్రమం ఖరారయ్యే అవకాశాలున్నాయని ఇప్పటికే మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్లు పలుమార్లు భవనాలను పరిశీలించారు. పనుల తీరుపై ఆరా తీశారు. పనుల జాప్యంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యంపై అధికారులను ప్రశ్నించారు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో పనులు కాకపోవడంతో అధికారుల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికిప్పుడు సీఎం పర్యటన ఖరారైతే ఇక్కడ ఎలాంటి వసతులు లేక ఏ విధంగా ముందుకు వెళ్లాలి అని అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 14 లేదా 15వ తేదీల్లో సీఎం పర్యటన జరిగేనా అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్ కార్యాలయాలు పూర్తయితే సీఎం పర్యటన ఖరారయ్యే అవకాశాలున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయంలో పనులు కొనసాగుతుండడంతో సీఎం పర్యటన ఇప్పట్లో ఉండకపోవచ్చని తెలుస్తోంది. 15 తర్వాత సీఎం పర్యటన ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.